దేశం కోసం పోరాడుతూ ఆర్మీలో అనేక సేవలను అందించిన రిటైర్డ్ ఆర్మీ అధికారులకు కేంద్ర ప్రభుత్వం జవహర్ నగర్ లో కేటాయించి ఇచ్చిన సుమారు 6000 ఎకరాలు అన్యక్రాంతం అవుతున్నాయని ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. తెలంగాణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అమ్మిక రంగయ్య గౌడ్ కేంద్ర ప్రభుత్వం రిటైర్మెంట్ సమయంలో ఒక్కో అధికారికి 5 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దానికి సంబంధించిన పత్రాలతో రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ సిబ్బందికి ఆర్డీ పెట్టుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారికి స్థలాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా కేటాయించాలని అన్నారు. కానీ ఆర్మీ వెల్ఫేర్ కి అసోసియేషన్ కు సంబంధించిన సుమారు 6000 ఎకరాల భూమిని రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారుల అండదండలతో అక్రమార్కులు యథేచ్ఛగా వాటిని ఆక్రమించుకుని అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాజీ సైనికులకు వృద్ధాప్యంలో అండగా నిలవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మిక రంగయ్య గౌడ్ తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుణ్ణి అల్వాల్ నుంచి మాట్లాడుతున్నాను. మాజీ సైనికులు గత 22 సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఎన్నో వచ్చినాయి పోతున్నాయి, కానీ వీళ్ళ విషయంలో ఎవరు కూడా భద్రత తీసుకొని సంక్షేమాల గురించి మాట్లాడటానికి సిద్ధంగా లేరు. అదేవిధంగా మాకు పాత జవహర్ నగర్ శామీర్పేట మండలం అంటాం, అక్కడ జీవో నెంబర్ 25 ప్రకారం 1952లో 5977 ఎకరాల 3 గుంటల భూమిని కేంద్రం ద్వారా మా సైనికులకు సంక్రమించిన భూమి. ఆ భూమిని కాలగతిన వస్తూ సైనికులకు వ్యవసాయం చేసుకొని పండించుకునేందుకు ప్రతి సైనికుడికి 5 ఎకరాలు లెక్క ఇవ్వండి అని 743 జీవోను తీసి మాకు ఆదేశాలు జారీ చేశారు గవర్నర్ కట్టంతాన్ పిల్లై. అప్పుడు ఆయన ఈ సైనికులకు ఆదుకుందాం, వాళ్ళు వ్యవసాయం చేసుకుని జీవించేందుకు ఈ భూములను వాళ్ళకే అప్పజెప్దామనే సిస్టాన్ని తెచ్చి జీవో నెంబర్ 25 ప్రకారం వీళ్లకు జవహర్ నగర్ ల్యాండ్ కోఆపరేటివ్ కాలనైజేషన్ సొసైటీ అనేది ఒకటి స్థాపించి 6 మందిని కమిటీ సభ్యులను ఏర్పాటు చేసి వాళ్లకు బాధ్యతలు అప్పజెప్పారు. ఒక నేను పోరాడుతున్న మా సైనికులందరినీ వెంబడేసుకుని వాళ్ళకు ఒక నమ్మకం కలిగించి ఈ భూములు మనయే మనకే వస్తున్నాయని చెప్పి నమ్మకం కల్పించిన నా వెనక తెగ తిరిగారు. ల్యాండ్ మీద మీటింగులు పెట్టాము, ధర్నా చేశారు, ఆఖరుకు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ మీద అటాక్ చేశాం. నేను చెప్పేది ఏదంటే ఈ ప్రభుత్వాలు మానవత్వ విలువలకు గౌరవాన్ని ఇవ్వాలి. నీ ప్రాణరక్షణకై సైనికుడు బార్డర్లో ఉండి నిన్ను కాపాడుతూ తనను తాను అర్పించుకొని శత్రువు గోళీలకు బలైండు. ఆ బలైన సైనికుడి కుటుంబము ఈనాడు అల్లో రామచంద్ర నన్నెవరు ఆదుకుంటారని మన రాష్ట్రానికి వచ్చి ఎదురు చూస్తుంది. అట్లా చూసేవాళ్ళు కొందరైతే సైన్యం నుంచి రిటైర్మెంట్ అయి వచ్చిన సైనికులు చనిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ భార్య వాళ్ళ కుటుంబం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఎలాంటి ప్రభుత్వ ప్రోత్సాహకరంగా ఉండటానికి తినటానికి కట్టుకోవటానికి కావాల్సిన సదుపాయాలు ఈ ప్రభుత్వాలు కల్పించకపోవటం, జవహర్ నగర్ శామీర్పేటలో వాళ్లకు కేటాయించిన 6000 ఎకరాలలో అంటే 5977 ఎకరాల 3 గుంటలు ఆ భూములను గత ప్రభుత్వాల నుంచి ఇప్పటి ప్రభుత్వాల వరకు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పంచుకుంటా